ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనసులో మాటల్ని ఎఫెక్టివ్గా చెప్పడం ఎలా? మాట్లాడడం, నవ్వడం మనిషికి భగవంతుడిచ్చిన వరం. ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగేది, నవ్వగలిగేది మనిషి ఒక్కడే. మ్యాన్ ఈజ్ ఏ బెస్ట్ కమ్యూనికేటర్ దాన్ ఎనీ అదర్ స్పైసీస్. కానీ మన అందరం గుడ్ కమ్యూనికేటర్స్ కాదు కదా. ఎందుకని? ఎంతమంది నిర్మోహమాటంగా, భయం లేకుండా, ధైర్యంగా మనసులో అనుకున్నది అనుకున్నట్లు చెప్పగలరు? మనసులో మాట చక్కగా బయటకు సరి అయిన విధంగా, సరి అయిన సమయంలో అర్థవంతంగా ఎంతమంది చెప్పగలరు? ఎందుకని అందరూ ఎందుకు చెప్పలేకపోతున్నాం? అందరము అందరితో మాట్లాడుతున్నాం, కానీ ఎఫెక్టివ్గా మాట్లాడలేకపోతున్నాం. మనసులో ఉన్నది ఉన్నట్లు అందరం చెప్పలేకపోతున్నాం. అందువల్లే మనకు అనుకున్న రిజల్ట్స్ రావటం లేదు. జీవితం అనుకున్న విధంగా కాక వేరే విధంగా వెళ్ళటానికి అవకాశం చాలా ఉంది. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. మరి ఆ కారణాలు తెలుసుకొని, ఎనలైజ్ చేసుకొని సరిదిద్దుకుందాం. బెస్ట్ కమ్యూనికేటర్గా మారదాం. గమనించండి, గుర్తుంచుకోండి, మనం పూర్ కమ్యూనికేటర్గా ఉండటానికి మన శత్రువుల కారణం కాదు, మనమే కారణం. ఇది నిజమా? అవును. కొంతమంది కమ్యూనికేషన్ ఎలా చేయాలో తెలియక మాల్ అడాప్టివ్ మెథడ్స్ ఎన్నుకుంటారు. కొందరు ఏ ప్రయత్నం చేయరు, చేసినా సరైన విధంగా ఉండదు. నా దగ్గరకు వచ్చిన కొన్ని కేసులు చూసి కారణాల గురించి చర్చిద్దాం. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బాగా చదువుకొని క్యాంపస్ రిక్రూట్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి గురించి తల్లిదండ్రులకు చెప్పడానికి, ఒప్పించడానికి అతను ఎన్నుకున్న విధానం ఏమిటంటే, పాయిజన్ తాగితే పేరెంట్స్ అయ్యో బాబు ఎందుకు ఈ విధంగా చేశావంటే అప్పుడు చెప్పవచ్చు, వాళ్ళని ఒప్పించవచ్చు అనుకొని పాయిజన్ తీసుకున్నాడు. కానీ ఆ నొప్పిలో ఏమీ చెప్పలేకపోయాడు. అతన్ని ఐసీలో అడ్మిట్ చేసి డిశ్చార్జ్ చేసి వచ్చేటప్పటికి అతను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్ళి కూడా అయిపోయింది. ఇంకో కేసు, ఒక 10th క్లాస్ చదివే హై స్కూల్ అమ్మాయి ఒక కుర్రవాడు రోజు వెంటపడి వేధిస్తుంటే అది ఇంట్లో చెప్పలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తి సరైన విధంగా తన గురించి కమ్యూనికేట్ చేయకపోవటం వలన, మేనేజ్మెంట్కి ఎఫెక్టివ్గా చెప్పుకోలేకపోవటం వలన ప్రమోషన్ కోల్పోయాడు. ఒక మిలిటరీలో చేరాలనుకునే యువకుడు ఆఫీసర్గా చేరాలనుకున్నాడు. దానికోసం అని చెప్పేసి రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. గ్రూప్ డిస్కషన్ వచ్చేప్పటికీ సరైన పెర్ఫార్మెన్స్ చూపించలేక అతను సెలెక్ట్ అవ్వలేకపోయాడు. భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు ఏర్పడినప్పుడు భార్య కానీ భర్త కానీ సరైన విధంగా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసి డౌట్స్ క్లియర్ చేయలేక డైవర్స్ దాకా వెళ్ళిన కేసులు మేము చాలా చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లలతో సరైన విధంగా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది పిల్లలకు కానీ పెద్దలకు కానీ భవిష్యత్తులో చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలా ఉదాహరణలు ఉన్నాయి. వీటన్నిటినీ గమనించిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరికి అవసరమని. మొదట మనం మనసులో మాట ఎఫెక్టివ్గా చెప్పలేకపోవడానికి కారణాలు, తర్వాత ఎఫెక్టివ్గా చెప్పడం ఎలాగో తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే, నో ప్రాపర్ ట్రైనింగ్. మన మనసులో మాట చెప్పడానికి సరైన ట్రైనింగ్ ఎవరిస్తారు? ఎవరెవరు? దానివల్ల మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో ఫెయిల్ అవుతున్నాం. నెక్స్ట్, ఇంపార్టెన్స్ తెలియకపోవటం. 3, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అవగాహన లేకపోవటం. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ కమ్యూనికేషన్కి సరైన ప్రాధాన్యత లేకపోవటం. పేరెంట్స్ కమ్యూనికేషన్ విషయంలో సరైన గైడెన్స్, ఇవ్వలేకపోవటం. కనుక మనం సరైన విధంగా ఎఫెక్టివ్గా మనసులో మాట ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ప్రిపేర్ ఫర్ ఎవరీ సిట్యుయేషన్. సమయం సందర్భాన్ని బట్టి మొదట మనసులో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నామో సిద్ధమవటం, మాట్లాడాల్సింది అద్దం ముందర ప్రాక్టీస్ చేయటం, ఎమోషన్స్తో మనము మాట్లాడకూడదు, మాట్లాడలేం కూడా, ఎఫెక్టివ్గా ఉండదు. అందుకని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం, సరైన పోస్చర్ అంటే భంగిమ కలిగి ఉండటం, ముఖ కవళికలు కలిగి ఉండటం, భయపడటం మానివేయటం, సమయం సందర్భాన్ని అనుసరించి మాట్లాడటం. లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ కమ్యూనికేషన్ మిస్టేక్ అండ్ రెక్టిఫై ఇట్. ప్రతి కమ్యూనికేషన్లో మనం చేసే ప్రతి తప్పు నుంచి గుణపాఠం నేర్చుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోవటం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం. హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అనుభవజ్ఞుడైన ఒక సైకాలజిస్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవటం అత్యుత్తమం. నిరంతరంగా మనం అనుకున్న సాధించే వరకు ప్రయత్నం చేయటం. గుర్తుంచుకోండి, గమనించుకోండి, ప్రయత్నం చేయండి, విజయాన్ని అందుకోండి. ఆల్ ద బెస్ట్.